హలో అండి, ఐఎమ్ డాక్టర్ సచిన్. సుమన్ టీవీ వ్యూవర్స్కి వెరీ గుడ్ మార్నింగ్. అండ్ టుడే మనకు ఒక పేషెంట్ లైక్ తను పురోహిత్యం చేస్తాడు, రవికాంత్ శర్మ అని చెప్పి. మన తనకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి, 2 to 2.5 ఇయర్స్ నుంచి సివియర్ బ్యాక్ పెయిన్. బట్ 2 ఇయర్స్ నుంచి అట్లనే సస్టైన్ అవుతూ వస్తున్నాడు. బట్ 2 ఇయర్స్కి హీ ఈజ్ నౌ రిలీఫ్డ్. సో తను జస్ట్ 6 డేస్ బ్యాక్ ట్రీట్మెంట్కి అప్రోచ్ అయ్యాడు మన దగ్గరికి. ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ ట్రీట్మెంట్కి వచ్చాడు. 5 డేస్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్నాడు. టుడే ఇతని పెయిన్ ఎంతవరకు తగ్గింది అనేది మనం తననే అడిగి తెలుసుకొని, ఇవాళ లాస్ట్ సెషన్ అనమాట ట్రీట్మెంట్ డే. 80 to 90% తగ్గిందని నేను అనుకుంటున్నాను. బట్ రియల్గా ఎంత పర్సెంట్ తగ్గింది అనేది పేషెంట్ని డైరెక్ట్ అడిగి తెలుసుకుందాం. తన ప్రాబ్లం ఎంతవరకు క్లియర్ అయింది, తన పెయిన్ ఎంతవరకు సప్రెస్ అయిపోయింది అనేది చూద్దాము. బట్ ఇప్పుడు ఏదైతే సప్రెస్ అయిపోయిందో అది కంప్లీట్గా 100% న్యాచురల్ అండ్ పర్మనెంట్. సో అది నిజంగా ఎంతవరకు తగ్గింది అనేది అడిగి తెలుసుకుందాం. సో శర్మ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. మీ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఎవరైతే ఇవి ఆడియన్స్ చూస్తున్నారో, ప్రాబ్లం డే 1 నుంచి ఎట్లా స్టార్ట్ అయింది మొత్తం నాకు ఆల్రెడీ చెప్పారు, ఒక్కసారి వ్యూవర్స్కి ఎవరైతే ఉన్నారో చూసి వాళ్ళకి చెప్పండి. యాక్చువల్గా ఏమైందని నేను ఒకసారి స్టెప్స్ మీద నుండి కింద పడ్డాను అనమాట. ఒక 3-4 స్టెప్స్ మీద ఇట్లా కూర్చున్నట్టుగా పడ్డాను, చాలా గట్టిగా పడ్డాను. తర్వాత ఒక 2.5 ఇయర్స్ అవుతుంది, ఇంతకంటే ముందే పడవచ్చు. పడ్డప్పుడు ఏమైందంటే అప్పుడు ఏం కాలేదు, అసలు నాకు ప్రాబ్లం ఏం రాలేదు. లైట్గా మెడ దగ్గర కొంచెం నొప్పి వచ్చింది. నొప్పి వస్తే నేను 3-4 డేస్ రెస్ట్ తీసుకుని వదిలేసాను మామూలుగా, తగ్గిపోతుందిలే అని చెప్పి వదిలేసి అలాగే ఉండిపోయాను. దాదాపు ఒకసారి మధ్యలో క్రికెట్ ఆడుతుంటే ఒకసారి ఇక్కడ థైలో పెయిన్ వచ్చింది. ఒకసారి అయితే ఒకసారి ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుందని చెప్పారు. కానీ తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక ఎగ్జాక్ట్గా పడ్డానికి ఒక 10 మంత్స్కి నేను జాగింగ్ చేశాను. చేస్తే అప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఆ వచ్చినటువంటి బ్యాక్ పెయిన్ ఇంకా నాకు తగ్గలేదు అసలు. జనరల్గా మామూలుగా మీరు రెగ్యులర్గా కిందనే కూర్చుంటారా? కిందనే కూర్చుంటాము, హార్డ్ బండల మీద, హార్డ్ బండల పైన కూర్చుంటాము. అలాగే ఉంటుంది, బాగానే కూర్చుంటాం, అట్లా ఎక్కువనే కూర్చుంటాం. కానీ లేచి నడుస్తుంటాం, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అట్లా యాక్చువల్లీ మీరు ఏజ్ కొంచెం తక్కువే కాబట్టి ఆ దెబ్బ కూడా తట్టుకున్నది, బాడీ తట్టుకొని అడ్జస్ట్ అయిపోయి మాడిఫై చేసుకున్నది. బట్ స్టిల్ మీరు దాని గురించి కాన్సన్ట్రేట్ చేయక అసలు ఏమైంది డాక్టర్ చెప్పగానే తగ్గిపోయి నార్మల్ దేనంగానే మీరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి, నెగ్లెక్ట్ చేయడం కాదు మీకు తెలియక వదిలేశారు. దానివల్ల డే టు డే ఏదైతే అవాయిడ్ చేయాలో దాన్ని బాగా రిపీట్ చేస్తారు. రిపీట్ చేయడం వల్ల అది మీకు తెలియకుండానే లోపల బాగా పెయిన్ అనేది డెవలప్ అవుతూ వచ్చి 1 డే లైక్ సడన్గా ఇట్లా జర్కీ మూమెంట్స్ లాంటివి, క్రికెట్ ఆడుతున్నా అన్నారు కదా, క్రికెట్ ఆడడం కానీ అట్లాంటివి కానీ జంపింగ్ కానీ అలా చేయడం వల్ల అది పెయిన్ అనేది ఎక్కడైతే డెవలప్ అయిందో అది బయటికి కనిపిస్తుంది. సో ఆ తర్వాత మీకు లెగ్ లాగడము, రేడియేటింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యి ఒక 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అయిందండి. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినాక 1 ఇయర్కి లెగ్ లోకి రేడియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇది కరోనా ఉండడం వల్ల నేను ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నా, ఫిజియోథెరపిస్ట్ తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి 3-4 ఎక్సర్సైజ్, అంటే నేను ఎంఆర్ఐ ఉండేనా, అది ఎంఆర్ఐ పంపిస్తే వాళ్ళు చూపినటువంటి 3 ఎక్సర్సైజెస్ కంటిన్యూగా చేసిన, కొంచెం రిలీఫ్ ఉంది కానీ అది తగ్గట్లేదు. అయితే బాగా యాంగ్జైటీకి గురైపోయినాను, ఎందుకంటే బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఎప్పుడు కూడా రోజు జాగింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, క్రికెట్ ఆడడము, అంత యాక్టివ్గా ఉండేవాడిని. చాలా యాంగ్జైటీకి గురైపోయినా. అదే ఇట్లనే బయట చూసేవాడిని, గూగుల్ చేసేవాడిని, ఏదన్నా ఉందా మనకి ఆప్షన్, ఏమైనా ఉందా, ఇది పూర్తిస్తేనే తగ్గుతుందేమో లేదా. అంటే సర్జరీ అంటున్నారు కదా, సర్జరీ చాలా మంది ఏమన్నారంటే ఇంట్లో కూడా అంటారు కదా, ఇంత తొందరగా ఈ ఏజ్లో సర్జరీ చేసుకోవద్దు, అది స్పైన్ కదా, ఏమైనా ప్రాబ్లం కావచ్చు, అది ఇదని ఏం అర్థమవుతలేదు మాకు. అయితే సడన్గా ఒకరోజు మీ ఇది చూశాను, అంటే నేను కైరోప్రాక్టిక్ కోసం చూశాను, వేరే వాళ్ళు ఎక్కడెక్కడో దూరం ఉంటున్నారు, హైదరాబాద్లో ఎవరైనా ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాను. సడన్గా నేను అవి చూస్తుంటే నాకు మీ వీడియో వచ్చిందండి. ఒకసారి వచ్చినప్పుడు మేము కాంటాక్ట్ చేశాను, మీ నంబర్ కాంటాక్ట్ చేస్తే 20 డేస్ తర్వాత నాకు అనుకోకుండా దొరికింది, వచ్చాను. ఇట్లా హ్యాపీగా 6 డేస్ అంటే ఫస్ట్ డేనే నాకు ఇమ్మీడియట్గా అసలు 80% రిలీఫ్ వచ్చింది. కానీ తర్వాత నెక్స్ట్ డే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, కానీ దాదాపుగా తగ్గింది నాకు. ఫస్ట్ మీరు చెప్పారు కదా ముందు రోజు, ఏదో మేము చేసినంత మాత్రమే కాదు, మీరు కూడా దాన్ని కంటిన్యూ ఎక్సర్సైజ్ అనేది, మీరు చెప్పినటువంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నానని చెప్పారు కదా, అలాగే చేస్తున్నాను రోజు. దాదాపుగా తక్కువ ఉందండి, 80% దాకా తక్కువ ఉంది నొప్పి. ఇవాళ కూడా ఇంకొంచెం ఎక్కడైతే రిమైనింగ్ పెయిన్ ఏదైతే ఉన్నదో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పేసేయండి, అవసరం ఉంటే దాన్ని
మాన్యువల్ ఫోర్స్తో తీసేయచ్చు, ఓస్టిపతి టెక్నిక్స్తో తీసేయచ్చు, కైరోప్రాక్టిక్తో తీసేయచ్చు. అంటే దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ విల్ గెట్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఓన్లీ ఫిజియోథెరపీ కాదు, ఓన్లీ ఆస్టిపతి కాదు, అన్ని రకాలమైన ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ ద డ్రై నీడింగ్, కప్పింగ్, ఎవ్రీథింగ్. నేను అది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అంటే అంతకంటే ముందు నేను చాలా బాధపడేవాడిని. అంటే ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నానేమో ఈ ప్రాబ్లంతో అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తగ్గడం నేను చూసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది. అయినా మీరు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటా కదా, ఒక్కొక్క పేషెంట్ మీరు ఓపికతోని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడమే మీ లక్ష్యం లాగా ఉంటుంది. అంటే చేస్తున్నప్పుడు అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు, ఎందుకంటే అంత ఓపిక. అంటే నేను చేసేది పని దగ్గర కూడా ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, కానీ మీరు చాలా ఓపికగా పేషెంట్గా చేస్తున్నారు కదా, చాలా నచ్చింది నాకు. ఇక్కడ కూడా అందరు చాలా హెల్ప్ చేస్తున్నారు, మీ ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకు చేసే ఎక్సర్సైజులు కానీ మనం ఏం చేయాలి ఏం చేయొద్దు దగ్గరుండి మనకు అన్నీ చెప్తున్నారని అది కూడా బాగా నచ్చింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ వచ్చింది, నేను మంచిగా అయిపోతా, ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడో ఒకప్పుడు నార్మల్ అయిపోతా నేనన్న ఒక యాంగ్జైటీ అనేది అయితే పోయింది మీ దగ్గరకు వచ్చి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వన్ థింగ్ ఏ ఫీల్డ్లోనైనా నెగ్లిజెన్స్ చూపించచ్చు, కానీ మెడికల్లో నెగ్లిజెన్స్ చూపించలేము, ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు ద హెల్త్ అండ్ లైఫ్. సో మీకు ఆల్రెడీ తెలుసు, చిన్నప్పటి నుంచి డాక్టర్స్కి చాలా పేషెంట్స్ ఉంటుంది, పేషెంట్స్ ఉంటుంది అని చెప్పి. మాకు పేషెంట్స్ అనేది పోయిందనుకోండి, రిజల్ట్స్ వర్స్ట్ ఉంటాయి. డాక్టర్ కూడా కొంతమంది పేషెంట్స్ వల్లనే ఇరిటేట్ అవుతారు, బట్ లక్కీగా మాకు వచ్చిన ప్రతి పేషెంట్ మాకు అనుకూలంగానే ఉన్నారు. ఇప్పటివరకు నేనైతే ఏ పేషెంట్ మీద ఇరిటేట్ అవ్వలేదు, అవ్వను కూడా, ఇరిటేట్ చేసినా కూడా నేను అవ్వను. బట్ పేషెంట్ కంప్లీట్గా బాడీ సరెండర్ చేసేస్తే, మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, సరెండర్ చేసేస్తే హ్యాపీగా నాకు కావాల్సిన అన్ని సెట్, ఇక్కడైతే సెట్ చేయాలన్నీ సెట్ చేసి. అండ్ ఇంకోటి అంటే చాలామంది పేషెంట్స్ పెయిన్ అనేస్తారు, అది ఏం పెయిన్ అనేది క్లియర్గా ఎలాబొరేట్ చేసి చెప్పరు. అది లోపల థై నుంచి వస్తుందా పెయిన్, లేక మెడ నడుము నుంచి వస్తుందా పెయిన్ అని చెప్పరు. సార్ నాకు నడుము వస్తుంది సార్ అని చెప్పేస్తారు. సో నేను సజెస్ట్ చేసేది అంటే ప్రతి పేషెంట్కి డాక్టర్ దగ్గర ఓపెన్ అప్ అవ్వండి. మీరు చూస్తున్న అందరిలో నార్మల్గా ఉన్న డాక్టర్స్కి ఎక్కువ టైం ఉండదు, దానివల్ల జస్ట్ 2-3 మినిట్స్ మాట్లాడి బయటకు పంపించేస్తారు. బట్ మేము ఏం చేస్తామంటే పేషెంట్కి ప్రాపర్ టైం ఇచ్చి కండిషన్ ఏంటని మొత్తం ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఏం సొల్యూషన్ ఉందనేది మేము ముందుకు వస్తాం. వన్స్ ఆ డయాగ్నోసిస్ పార్ట్ కానీ ఆ ఎవాల్యుయేషన్ కానీ ఒక క్లారిటీ కానీ మాకు వచ్చింతే ఆ 50% అక్కడే అయిపోయినట్టే. అండ్ మిగతా 50%లో మీ సపోర్ట్ కూడా ఉండాలి. మీ సపోర్ట్ ఇవ్వకుండా మిమ్మల్ని తిట్టలేము కొట్టలేము. అందుకే సరెండర్ చేసేసాను నేను ఫస్ట్ వచ్చినప్పుడు. అంటే మనకి ఎట్లా, నాకు ఫస్ట్ నేను వీడియో చూసినప్పుడు మీరు కొంచెం భయపడ్డాను నేను. అంటే అది ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి కదా ఏమైందని భయపడ్డా. కానీ ఇక్కడికి వచ్చి పడుకున్నాక నేను మైండ్ అనేది వేరే వైపు కాన్సన్ట్రేట్ చేశాను, ఇంకా మీకు వదిలేసాను. రిలీజ్ చేయగానే చాలా మంది పేషెంట్స్ ఇక బెడ్ మీద నుంచి ఎవరు హ్యాపీగా ఇక్కడే పడుకుంటారు, సార్ పర్లేదు కసుకుని 10 మినిట్స్ వదిలేయండి నన్ను అని అట్లా. ఓకే, చాలా రిలీఫ్ వచ్చింది, ఇమీడియట్గా మనకు రిలీఫ్ వచ్చింది. టుడే ఈజ్ యువర్ లాస్ట్ సెషన్. సో ఈ సెషన్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నాం అనేది మనము ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని వీడియో ముందు రమ్మన్నాను. ఇవాళ చేద్దాము, చేసిన తర్వాత హౌ యువర్ ఫీలింగ్ అండ్ చిన్నగా ఇక్కడ ఏదో పెయిన్ అని చెప్తున్నారు, ఆ పెయిన్ అనేది నేను స్ట్రెచెస్తో తీసేస్తా, ఇంకా పోలేదంటే నీడ్లింగ్తో చేస్తాం. ఇఫ్ యూఆర్ ఓకే ఐ డైరెక్ట్లీ అప్లై ద నీడిల్, అది ఇంజెక్షన్ లాంటిది బట్ పెయిన్ అనేది కాదు, జస్ట్ ఇట్లా టచ్ చేసినట్టు ఉంటుంది అంతే. ఓకే, ఇఫ్ యూఆర్ ఓకే వీ కెన్ కవర్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్స్పోజ్ ద ఓన్లీ ఎఫెక్టెడ్ ఏరియా అండ్ డూ ద నీడ్లింగ్ అండ్ లెట్ మీ నో. ఓకే, నాకు అది ఇంత ఫాస్ట్గా రిలాక్స్ అయితే కాదు, బై 3-4 అవర్స్ ఆర్ నెక్స్ట్ డే నాకు రిజల్ట్స్ తెలిసిపోతుంది, మీకే తెలిసిపోతుంది. నాకు కాల్లో కానీ మెసేజ్లో కానీ చెప్పేసేయండి. ఓకే, వీ షాల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ రైట్. ఓకే, యా, మనము ఫస్ట్ డే చెక్ చేసుకున్నాం, మీ స్పైన్ కొంచెం క్రాస్ అయ్యింది, దానివల్ల నేను కంప్రెషన్ పడుతుంది అనుకున్నాం కదా. ఒకసారి ఇవాళ లాస్ట్ డే కదా, ఎంత స్ట్రైట్ ఎంత చెక్ చేసుకుందాం. నేను క్రాస్ కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా, అది క్రాస్ ఇవాళ కూడా కొంచెం తీసుకుంది, మరీ ఎక్కువ ఉండే కదా, అది కొంచెం మ్యాక్సిమం తగ్గిపోయింది. ఇవాళ కూడా కొంచెం ఉంటే దాన్ని ఇంకా స్ట్రైట్ చేసేద్దాం. ఒకసారి తిరగండి, నేను జస్ట్ పైన టచ్ చేసి మార్క్ చేసుకుంటాను, తిరగండి. స్పైన్ ఎక్కడుందో అక్కడ నేను కరెక్ట్గా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాను. ఐ హోప్ మీ స్పైన్ ఆల్మోస్ట్ స్ట్రైట్ అయిపోయినట్టు అనుకుంటున్నా. యా, ఆర్జ్ ఇక్కడ టిల్ట్ ఉండేయండి కదా. వావ్.
కరెక్ట్ గా సెంటర్ లైన్ లో ఉన్నది నిజంగా అక్కడే రైట్ కొంచెం క్రాస్ కూడా లేదు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ స్పైన్ కొంచెం కూడా తిరగలేదు మీకు ఇటు గుంజేది కదా అవును లెఫ్ట్ టిల్ట్ ఇటు ఉండే ఇది ఆల్మోస్ట్ 98% అయిపోయింది ఇంకొంచెం టిల్ట్ మాత్రమే ఉన్నది ఇటు దాన్ని కొంచెం ఇట్లా స్ట్రైట్ చేసేసుకొని సెట్ చేసి కంప్రెస్ చేసేస్తే సెట్ అయిపోతుంది ఫస్ట్ కొంచెము ఈ ప్రతి పార్ట్ని అప్ అండ్ డౌన్ చేసుకుందాము ఓకే మనకి ఈ బెడ్లో మనకు ఫెసిలిటీ ఉంది లైక్ వీ కెన్ ఇండివిజువలీ మేక్ ఇట్ మూవ్ అవే రిలాక్స్ యా రైట్ ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ ఒక సౌండ్ కూడా వస్తుంది ఫస్ట్ ఎస్ రిలీజ్ అయిపోయింది తెలిసిందా గుడ్ ఇప్పుడు జస్ట్ స్పైన్ని కొంచెం దూరం చేస్తాను యా కెన్ యూ ఫీల్ ఇట్ బాగుందా స్పైన్ని అన్ని లంబార్ స్పైన్ మొత్తం L1 నుంచి S1 వరకు పట్టుకొని దాన్ని ఒక స్లైడ్ చేస్తున్నా స్వింగ్ చేయడం వల్ల అన్నీ ఒకటే ఫోర్స్లో మూవ్ అవుతుంటాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ జరుగుతుంటాయి చూడండి ఇది చూడండి యా ఇది కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా చేయకపోతే మాత్రం అనవసరంగా ప్రెషర్ పెంచి పెయిన్ క్రియేట్ చేసినట్టు అవుతుంది నో పెయిన్ కదా ఎస్ ప్రతి స్పేసెస్ అన్నీ క్లియర్ అవుట్ అయిపోయినాయి ఓకే నా కొంచెం లూజ్ చేసినాం కాబట్టి రిలీజ్ చేయడం మనకు ఈజీ అవుతుంది టర్న్ అరౌండ్ సో జస్ట్ హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేయండి ఇది L5 S1 L4 L5 S1కి కావాల్సిన రిలీజ్ L1 L3 వేరేలాగా చేయొచ్చు ఓకేనా ఇది హోల్డ్ చేసేయాలి మీకు తెలుసు కదా రైట్ బాడీ అంతా సరెండర్ కంప్లీట్లీ లూజ్ పర్ఫెక్ట్లీ రిలీజ్డ్ ఓకే నా ఫర్ ద లెఫ్ట్ లెగ్ రైట్ ఏం చేయొద్దు రిలాక్స్ ఉండాలి నేనే మొత్తం నిన్న మొన్న నాకు లెఫ్ట్ రైట్ సరిగా ఎక్కువ రావట్లేదు రెండు ఈక్వల్గా అయినాయి గుడ్ హ్యాపీ యా నో ఏం చేయాలంటే జస్ట్ సైడ్కి తిరగండి రిమైనింగ్ రిలీజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేస్తాం బాడీ అంతా లూజ్ ఇంకా ఇట్లనే పెట్టి ఇదిలా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ఓకే స్ట్రైట్ బాడీ అంతా లూజ్ ఇంకా కంప్లీట్గా యా ఈ ఏరియాని మొత్తం రిలీజ్ చేయాలి ట్విస్ట్ చేయాలి అంతే ఇక్కడ ఓకే టేక్ ఏ డీప్ బ్రీత్ తీసుకోండి వదిలేండి గ్రేట్ రిలీజ్ సేమ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఇక్కడ అయితే అవ్వచ్చు లేదా లేదు కొంచెం బయటికి రావాలి ఇంకా ఓకే బాడీని యా రిలాక్స్ ఇక్కడ ఓకే టేక్ ఏ డీప్ బ్రీత్ రిలాక్స్ ఆల్రెడీ అయిపోయింది హ్యాపీ నౌ ద ఓన్లీ లాస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ పుల్ విత్ 2 legs అండ్ లంబార్ ఓకే యా సో ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ కొంచెం టిల్ట్ ఉంది కాబట్టి
స్పైన్ శాక్రమ్ ని గుంజాలి అంటే శాక్రమ్ ఆల్మోస్ట్ హిప్ కి అటాచ్ ఉంది, హిప్ నీకి అటాచ్ ఉంది, నీ యాంకిల్ అటాచ్ ఉంది. సో నేను యాంకిల్ నుంచి గుంజి ఫోర్స్ 1, 2, 3, 4 ఫోర్ లెవెల్స్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, సో క్యాలిక్యులేటెడ్గా నేను పుల్ చేస్తాను, అంతే. బాడీ అంతా లూజ్ పెట్టాలి. మామూలుగా చేతులతో చేయొచ్చు, బట్ స్లిప్పరీ ఉంటుంది కాబట్టి ఐ యూస్ టవల్ ఫర్ మోర్ గ్రిప్. ఓకే ఓకే ఎస్ రైట్ హోల్డ్. బాడీ అంతా లూజ్ వదిలేసేయాలి. ఇది జస్ట్ అతను పట్టుకుంది కదా పైన, అది కంప్లీట్గా అప్పర్ ట్రాక్ మొత్తం స్టెబిలైజ్ కావడానికి నాకు ఫ్రీ అవ్వాల్సింది మొత్తం లెగ్. ఓకే, కట్టి పట్టుకో, టేక్ ఎ డీప్ బ్రీత్. యా, ఇది ఆల్మోస్ట్ వేరేలాగా ఉంటుంది, బట్ నాకు అనుకూలంగా ఈ ట్రీట్మెంట్ విధానాన్ని నేను మోడిఫై చేసుకున్నాను. రిలీజ్డ్, తెలిసిందా? పైకి వెళ్ళండి. వన్ మోర్ టైం టు ద రైట్ లెగ్. ఓకే, పుల్ చేస్తున్నప్పుడే మీకు అక్కడ లూజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. యాజ్ అ పేషెంట్గా చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే చాలా రిలాక్స్ ఇస్తుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది, నాకు చాలా నచ్చింది, నాకు రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రీత్. కెన్ యూ ఫీల్ ఇట్ ఇన్ ద హిప్? Yeah, awesome. Now the all segments release, we'll do it very perfectly, don't worry. Idi lock cheyali. Okay, telusu kada, see ee position chuste correct ga knee lock ayipindi. Maamugula cheyi pattukoni lock chesnam ankonde, meer akade enno nunchi gujjuda kabatti cheyi jaaripoye chances unnai. So deen valla bone dislocate em gaavu, perfectly lock. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మాకు తగ్గిపోయి ఫోర్స్ తగ్గిపోయింది కాబట్టి ఈజీ ఉంటుంది. సో మీకు ఏం కాకుండా మొత్తం సాఫ్ట్ కుషన్తో సెట్ అయిపోయింది అండ్ బ్లాక్ రైట్. అంత ఓకేనా? యా, స్లోగా పడుకోండి. యా రైట్ ఓకే, తను అక్కడ లాక్ చేసేసుకుంటుంది. బాడీ అంతా లూజ్. ఓకే, నేను జస్ట్ పైన ఉంటాను. తల లేపండి, ఫ్రీ ఉన్నారా? స్లోగా చేద్దాం, ఏం కాదు. చాలామందికి ఇక్కడ థ్రోట్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది. అవును సార్, అవును, తగ్గిపోతుంది మళ్ళీ అది. యా తగ్గిపోతుంది కొంచెం. నెక్స్ట్ డే కొంచెం స్వాలోయింగ్లో కొంచెం పెయిన్ అవుతుంది, బట్ అది చిన్న కాంప్లికేషన్ అంతే. ఓకే, బాడీ అంతా లూజ్. స్ట్రైట్ రండి, మధ్యలో రండి. యా రైట్. జనరల్గా టవల్ యూజ్ చేసేది, టవల్కి వచ్చినంత గ్రిప్ చేతికి రాదు. ఇగో నాకు ఇంత మంచి దొరికింది గ్రిప్. ఓకే, నెక్ కొంచెం క్లియర్ చేద్దాము. వావ్, గుడ్. ఓకేనా? యా, మళ్ళీ కొంచెం పైన సెట్ చేసుకుంటా. కింద గొంతు ఏమి అతుకుపోవట్లేదు కదా. టేక్ ఎ డీప్ డీప్ బ్రీత్, రిలాక్స్. డీప్ బ్రీత్, రిలాక్స్. కింద పై నుంచి కిందకే షాక్. ఈ కాళ్ళున్న పెయిన్ తగ్గించండి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఒక్క పాయింట్ ట్రిగ్గర్ ఏదైతే ఉన్నదో ఆ ఒక్క పాయింట్ని ట్రిగ్గర్ రిలీజ్ చేయడానికి ఐ జస్ట్ యూస్ 2 నీడిల్స్, న్యాచురల్ ఆక్యుపెన్షర్ నీడిల్స్, బట్ నా ఆక్యుపెన్షర్ కాదు, డ్రైడ్ నీడ్లింగ్. సో రివర్స్ పడుకోండి. కొంచెం ట్రిగ్గర్ పాయింట్ ఉందన్నారు కదా, అది ఎక్కడ చూపించండి. ఎగ్జాక్ట్లీ పాయింట్ చూపించండి, అదేనా? వదిలేండి, ఈ ఏరియాలో దిస్ ఈస్ అ పాయింట్ రైట్. ఇక్కడ ఏమైనా ఉందా? ఓన్లీ హియర్ జస్ట్. ఓకే, ఒక్క పాయింట్ని నేను నీడిల్ చేస్తాను. 2 నీడిల్స్ ఆర్ 3 నీడిల్స్. ఓకే, జస్ట్ ఇది
నీడిల్ ఆక్యుపెన్సర్ నీడిల్ లాంటిది. సో లోపల ఏమైనా నాట్ ఫామ్ అయిపోయినా ఈజీగా తీసేయచ్చు. ఇది ఉంది కదా, ఇది గైడ్ ట్యూబ్, ఇది అంతే. తెలిసిందా అసలు? జస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. గుడ్. ఇప్పుడు జస్ట్ దీన్ని కొంచెం నీడిల్ లోపల ఫెసిలిటేట్ చేసుకుంటుంది. ఇంకో టెక్నిక్ ఏమంటారంట దీన్ని, జస్ట్ ఫిషింగ్ లాంటిది బయట గుంజి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తాం. ఏమీ కాదు, ఏమైనా అవుతుందా అసలు తెలియట్లేదు. మామూలుగా చీమ కుడితేనే మనకు పెయిన్ వస్తుంది, బట్ అంతకంటే తక్కువ. ఇది బాడీ లోపలికి వెళ్ళిపోయింది, స్కిన్ మజల్ లోపలికి. యా, ఇంకొక నీడిల్ పెడతాను ఇంకో యాంగిల్ నుంచి. జస్ట్ ఒకటి రిలాక్స్ ఉండండి. ఇప్పుడు తెలిసిందా? జస్ట్ టేక్ ఎ డీప్ డీప్ బ్రీత్. రైట్, జస్ట్ ట్రిగ్గర్ రిలీజ్కి ఇది ఒకటి. ఫిషింగ్ రౌండ్కి తిప్పచ్చు, ఏదన్నా మడత పడినది స్ట్రైట్ అయిపోతుంది. యా, అయిపోయింది. వన్ డ్రాప్ బ్లడ్ కూడా లేదు, నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్. మజిల్ని మూమెంట్ చేసుకుంటా. ఫీలింగ్ బెడ్ అయిపోయింది. అంత సూపర్ఫిషియల్ అంటే పైన పైన ఉన్నది కాబట్టి లోపలికి అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నీ యాంకిల్ కూడా చేస్తాను, సో దట్ అంటే మనం నించునే దాని మీదనే కాబట్టి అవి కూడా కొంచెము ఈ బ్యాక్ పెయిన్ వల్ల అవి కూడా వీక్ అవుతాయి. రైట్, రిలాక్స్ పెట్టుకో. యాంకిల్ రిలాక్స్. రైట్, ఓకే. రైట్, యా, శాక్రం ఏదైతే ఉందో దాన్ని ఇటు టిల్ట్ చేస్తా. ఇటు క్రాస్ అయింది కదా, దీన్ని ఇటు టిల్ట్ చేసి. తెలిసిందా? ఎస్. యా, రైట్, అలానే ఉండండి. ఇంకొకటి. రైట్, రిలాక్స్. ఎక్స్టెన్షన్ అండ్ ట్రస్ట్. తెలిసింది ఇప్పుడు పర్ఫెక్ట్లీ. ఒకసారి స్ట్రైట్ పెట్టుకోండి, నీస్ ఒకటి తీసేస్తాను. రిలాక్స్, ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. యా, జస్ట్ గెట్ అప్ అండ్ వాక్. ఎవ్రీ యువర్ బాడీ పార్ట్స్ ఆర్ కంప్లీట్లీ సర్వీస్ చేసినట్టు సర్వీస్ అయిపోయింది. చాలా బాగుంది. బాగుందా? అంటే అదే మనము 2 సంవత్సరాలు ఒక జైల్లో కూర్చొని యుద్ధం, మనము బయటికి వస్తే రిలీజ్ అయితే ఎట్లుంటుంది, నా బ్యాక్ పెయిన్ ఉండే అట్లా రిలీజ్ అయినట్టు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అయిపోయినాక ఇమ్మీడియట్గా అయితే మనకు రోజు అయిపోయిన తర్వాత కొద్దిగా వస్తుంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. మీరు చెప్పారు కదా, దాన్ని బట్టి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సజెస్ట్ చేసినటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఎవరైతే విపరీతంగా బాధపడుతుంటారో నాలాగంటే, కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఇదైపోతాం దానికి, దానికి మనము దాసోహం అయిపోతాం ఆ పెయిన్కి. అలవాటు దాని నుండి అయితే బయటపడిపోతాం మనం. అంటే ఆ పెయిన్ అనేది దాన్ని వదలదేమో అన్నంత ఇదైపోతాం మనం. ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆ పెయిన్ నుంచి రిలీజ్ అయిన ఫీలింగ్ ఉంది నాకు, ఏదో జైలు నుండి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది.
యూఆర్ సో హ్యాపీ దట్ థ్యాంక్ యూ సార్ యా సో మీకు ఇలాంటి పెయిన్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ చెప్పారు కదా వాట్ వుడ్ యూ సజెస్ట్ దెమ్ డెఫినెట్గా అంటే మనము అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే మనము 100% నమ్మకం ఉంచి మనం ఇక్కడికి వచ్చినామంటే తప్పకుండా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయండి. అదే చెప్తున్నా కదా, మనం ఇంట్లో కూర్చొని మనము ఏదో తగ్గదేమో అది ఇదని అట్లా చేసుకుంటే ఏం చేయలేము మనం. ఈ ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్ఫుల్ ఉంటుంది మనకి. ముఖ్యంగా నాకైతే అలా జరిగింది, ఎందుకంటే నమ్మకం మీద వచ్చి నా బాడీని సార్కి నేను సరెండర్ చేశాను. చేసిన తర్వాత ఈ 6 డేస్ తర్వాత నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నాకైతే ఇంకా నేను అంటే నమ్మకం లేకుండే సర్జరీ కావాల్సి వస్తుందేమో, సర్జరీ అవుతుందేమో అన్న ఒక యాంగ్జైటీలు ఉండే, నేను ఏమవుతుందో అన్న యాంగ్జైటీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది నాకు. దీంతోనే తగ్గిపోతుంది, నాకు ఎటువంటి బాధ లేదు. కాకపోతే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం మాత్రం, సార్ సజెస్ట్ చేసినటువంటి ఎక్సర్సైజెస్ మాత్రం మనం కంటిన్యూ చేస్తుండాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సార్ ఏం చెప్పారంటే మధ్యలో మీకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు సార్. కాబట్టి ఎవరైనా సరే ప్రాబ్లం నుండి సఫర్ అయినప్పుడు యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా మనం ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని మనం సార్ దగ్గరకు వస్తే మనకు తప్పకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. దూరం నుంచి వచ్చారు, హ్యాపీగా వచ్చారు, బాధతో వచ్చారు, హ్యాపీగా వెళ్ళిపోండి. అండ్ మళ్ళీ ట్రీట్మెంట్ కావాలి, నాకు పెయిన్ అవుతుందని మాత్రం మీరు అయితే అన్నారు, బట్ అనాలని కూడా నేను కోరుకోవట్లేదు. హాస్పిటల్స్కి మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయాలి, వన్ టైం లాస్ట్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత రామని అనుకుంటున్నాం, అట్లాంటి సమస్య అయితే రాదు సార్. యా సో శర్మ గారు లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నది, కాకపోతే వాళ్ళు బయటకి రారు. బట్ నా సజెషన్ ఏంటంటే అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా ఖచ్చితంగా పెయిన్ అనేది డే టు డే మీకు తెలియకుండానే పెరిగిపోతుంటుంది. సో కొంచెం ఉన్నప్పుడే నాట్ ఓన్లీ మీ ఇట్లాంటి ట్రీట్మెంట్ చేసి ఇక్కడ ఉన్నా కూడా మీరు దగ్గరలో చూసుకోవడమో లేకపోతే ఇక్కడ రావడమో చేసుకొని మా దగ్గర రావాలంటే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీకు రెడీగా ఉంటాయి. అపాయింట్మెంట్స్ చాలా ఫ్లెక్సిబుల్గా దొరుకుతుంటాయి. అపాయింట్మెంట్స్ కానీ లేకుంటే కాల్ చేసిన తర్వాత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు మా టీం. సో హ్యాపీగా ఏ డౌట్ ఉన్నా లైక్ మార్నింగ్ 8:30 నుంచి లైక్ ఈవినింగ్ 7:30 వరకు ఐ విల్ బి కంప్లీట్లీ బిజీ ఇన్ ద ట్రీట్మెంట్. నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఓన్లీ ఆఫ్టర్ 8:30 అట్లా టైంలో మెసేజ్ చేయండి, మెసేజ్ రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకపోతే యూ కెన్ కాల్ మీ. అండ్ ఐ సజెస్ట్ టు టేక్ దిస్ ట్రీట్మెంట్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ నార్మల్ పర్సన్ కూడా అవసరం. ఎందుకంటే బాడీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది ఒక ఎగ్జామినేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటే వి విల్ ఫైండ్ అవుట్ నిజంగా ఏమైనా ప్రాబ్లం అయ్యేది ఉంటే కూడా మేము వెంటనే అది కనిపెట్టి ఆ ప్రాబ్లం అనేది అప్పుడే పెరగకుండా అక్కడే ఆపేస్తాము. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ పేషెంట్స్ ఆర్ నోయింగ్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ కండిషన్. సో యూ కెన్ జస్ట్ టేక్ మై హెల్ప్. నా అవైలబిలిటీ ఆల్ ద టైమ్ ఉంటుంది, ఈవెన్ ఆన్ సండేస్. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.